మార్కు సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి 37వ వచనం వరకు. ఆగమన కాలము వచ్చేసింది. ఇక 2-3 రోజుల్లో డిసెంబర్ అంతా ఎంత కష్టాల్లో ఉన్నా ఆ పండుగ పేరు చెప్పి ఆ క్రిస్మస్ చేసుకుంటాం. అలాంటి సీజన్లో ఎంటర్ అవ్వకముందు ఈ మార్కు సువార్త 13వ అధ్యాయం గురించి ధ్యానించడం మంచిది. ఈ 13వ అధ్యాయంలో జరిగేయి 3 అంటే 3 జరగవు. ఏంటేంటి? 1, మార్కు సువార్త 13వ అధ్యాయము భయపెట్టే వాక్యం కాదు, ఆదరించే వాక్యము, ధైర్యం చెప్పే వాక్యము. ఈ వాక్యంలో ప్రభువు ఎక్కడో పరాయ లోకంలో ఉండడు. ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు అని జ్ఞాపకం చేసే వాక్యము. మార్కు సువార్త 13వ అధ్యాయము ఎప్పుడో జరగబోయే దాని గురించి చెప్పే వాక్యం కాదు, ఎప్పుడూ జరుగుతున్న వాటిని గురించి చెప్పే వాక్యము. అధ్యాయంలో 1వచనాల్లో యెరూషలేము దేవాలయం గురించి ఉంటుంది. రాయి మీద రాయి ఉండదు అంటాడు, శిథిలం అయిపోతుంది అంటాడు. తర్వాత చదువుతూ ఉంటే జనముల మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యములు. అంతే ఎందుకు? యోధేలో నుండి ప్రాణాల కోసం మనుషులు పారిపోతారు, మిద్దు మీద ఉన్న వాళ్ళు వెనక్కి తిరిగి చూడరు, శ్రమకాలం ఇది అంటాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే జరుగుతున్నాయ్యా, అయితే ఏం చేయాలి? మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. దేవాలయాల గురించి చెప్పినప్పుడు నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. నిజానికి ఈ క్రిస్మస్కి గతంలో వెళ్ళినట్టు మనము దేవాలయాలకు వెళ్ళడానికి లేదు. దేవాలయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది మన ఆరోగ్యానికి మంచిది, ఎదుటి వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే దేవాలయాలు మిగిలాయి కానీ రాతి మీద రాయి ఉంది, కానీ దేవాలయాలకు వెళ్ళే ఆ యొక్క అవకాశం మనకి ఈసారి లేదు. కష్టకాలమే, ఒప్పుకోవాలి, తప్పదు. జనముల మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యము, అది ఎంతవరకు నిజం అవుతుందో కాదు, కానీ మన మట్టికి ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరికి అనుమానమే. ఇప్పుడు ఎవరు తీసుకొస్తున్నారో కరోనా అని, ఎవరంటిస్తున్నారో కరోనా అని, అది జరుగుతుంది. కష్టమే అంటాడు 24వ వచనంలో. సూర్యుడు చీకటి పడతాడు, చందమామ వెలుగవదు, తారలు ఆకాశం నుండి పడిపోతాయి, ఆకాశంలో శక్తులు కదల్చబడతాయి. ఎప్పుడయ్యా అది? నా సేవా జీవితంలో చాలాసార్లు చూశాను. ఎప్పుడో ఎందుకు? ఈ మధ్యన తెలిసిన చాలామందికి ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగం ఉంది కదా అని చెప్పేసి అప్పు చేసి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత ఇదిగో నీకు ఉద్యోగం లేదయ్యా, నీకు ఉద్యోగం లేదమ్మా అని తిరిగి పంపించిన రోజులు ఉన్నాయి. ఏదో వ్యాపారం ఉంది కదా, ధైర్యం చేద్దాము, పిల్లని చదివిద్దాము, పిల్లకి పెళ్లి చేద్దాము అని ధైర్యం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వ్యాపారం మూసేయడం, ఎటువ కాకుండా పోవడం భవిష్యత్తులో. ఈ సంవత్సరం క్రిస్మస్కి 200,000 కుటుంబాల్లో తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద దిక్కు అమ్మమ్మని, నానమ్మని, తాతీని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వయసులో ఉన్న కొడుకును పోగొట్టుకున్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు,
చిన్న చిన్న పిల్లలు పోగొట్టుకున్న కుటుంబాలు ఉన్నాయి. డాక్టర్ రావడం, అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళడం, ఊపిరాడడం లేదనడం, లోన్ పెట్టడం, కొంతమంది ఏమో వెయిటింగ్ రూమ్లోనే చనిపోవడం, కొంతమందికి అయితే డాక్టర్ బయటకు వచ్చి చెప్పి ఇదిగో లాభం లేదనడం, మరికొద్ది నిమిషాలకు వచ్చి ఇదిగో మీ అబ్బాయి కాలం చేశాడు, మీ ఆయన చనిపోయాడు. ఇలాగ చెప్పిన ప్రతిసారి నాకు తెలుసు సూర్యుడు చీకటి కమ్మినట్టు ఉంటుంది, చంద్రుడు వెలుగోవడం మానేస్తాడు, చుక్కలు పైనుండి కింద పడతాయి, ఆకాశం ఉన్న శక్తులు కదల్చబడతాయి. మనకి నెక్స్ట్ ఏంటో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. 2020 ఇలాంటి అనుభవాలను చాలా ఇచ్చింది. చాలా కుటుంబాలు, లక్షల కుటుంబాలు నష్టపోయాయి, ప్రాణాలు పోయి కొంతమంది, ఉద్యోగాలు పోయి కొంతమంది, అద్దెకట్లాక ఇల్లు ఖాళీ చేయాల్సిన కొంతమంది, కొట్టు తెరవలేక నష్టపోయిన వాళ్ళు కొంతమంది. చాలామంది జీవితాల్లో సూర్యులు చీకటిగమ్మారు, చంద్రుడు వెలిగివ్వడం మానేశాడు, చుక్కలు ఆకాశంలో పడ్డట్టే అనిపించింది, ఆకాశంలో శక్తులు కదల్చబడ్డాయి. అలాంటి కష్టకాలం. అయితే ఏంటి అర్థం ఏంటి అంటాడు, ఇదిగో ఇలాంటి జరిగినప్పుడు గమనించండి, కళ్ళు తెరిచి చూడండి. ఏం చూడాలి, ఎవరిని చూడాలి? ఆయన మీకు సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, ద్వారము దగ్గర ఉన్నాడు, మీ జీవితాల్లో అడుగడుతున్నాడు. నవంబర్ వచ్చింది, చలి పెట్టింది, మనకు తెలుసు చలికాలం అని. ఇలాంటి కష్టకాలం వస్తుంది, మనకు తెలుసు ఇది ప్రభువు కాలం అని. మన జీవితాల్లో ఆయన అడిగెట్టే రోజులు ఇవి. నాతో కలిపి ప్రార్థించండి. ప్రభువా, మా జీవితాల్లోనూ, మా స్నేహితుల జీవితాల్లోనూ, మా కుటుంబాల్లోనూ, మా ఇరుగు పొరుగు వారి యొక్క కుటుంబాల్లోనూ ఇలాంటి అనుభవాలు 2020 చాలా ఇచ్చింది. భయపడకుండా ధైర్యంగా, మత్తులుగా కాకుండా మెలకుగా, నీవు మా జీవితాల్లో అడుగెట్టావని, అడుగెడుతున్నావని, సమీపంగా ఉన్నావని గుర్తించి బ్రతికేవారుగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని విడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉంటాను మరి, జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ధైర్యంగా ఉండండి.